विषय विषय चुप्तने लगर पार्लमेंटर यूपीए कॉल में 24% ग्रोथ रेट पंपस्ता भट्टी विक्रमारक गारु पंपस्ते कापी ना उन्नदी फर देर बेनिफिट आई विल डेफिनेटली सेंड इट यू दीज आर फैक्ट्स इन ना स्टोरी का अध्यक्ष दिस इज नॉट माय स्टोरी दिस इज एनालिसिस ऑफ बजेट्स ऑडिटेड फिगर्स बाय कंट्रोलर एंड ऑडिटर जनरल ऑफ इंडिया स्टोरी చెప్పడానికి ఉండదు ఇది వార్షిక వృద్ధి రేట్ సంగతి తలసరి ఆదాయం వృద్ధి రేట్ అధ్యక్ష మన్మోహన్ సింగ్ గారు 9 సంవత్సరాలు ఎందుకంటే వీరి మోడీ గారిది 9 ఇయర్స్ మన్మోహన్ సింగ్ గారి పీరియడ్ 9 ఇయర్స్ 9 సంవత్సరాల కాలంలో పర్ క్యాపిటా ఇన్కమ్ లో వృద్ధి రేటు 12.73% మోడీ గారి 9 సంవత్సరాల కాలంలో తలసరి ఆదాయం వృద్ధి రేట్ అంటే పర్ క్యాపిటా వృద్ధి రేటు 7.01% అధ్యక్ష సగానికి సగం పడిపోయింది ఇంకా మళ్ళా మోడీ గారు ఆరుస్తారు మోడీ గారు నిలబెడతారు పాలిగా పోగుడు అంటే నేను చదివిన పద్యమే పోగుడు యా 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 అందాక పోతుందంటే ఇవన్నీ ఫ్యాక్ట్స్ అధ్యక్ష 100% ఇవి కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా తేల్చినటువంటి లెక్కల యొక్క సారాంశం ఇది ఎవరు దీనికి అవధాలు చెప్పడానికి వీలు కాదు చెప్పడానికి ఆస్కారం లేదు షీజ్ ఎకనామిస్ట్ ఆమె వట్టి ఆశామాష అలటప్ప మనిషి కాదు ఆమె కాంగ్రెస్ మనిషి అతనే కాదు అధ్యక్ష షీజ్ అన్ ఇండిపెండెంట్ ఎకనామిస్ట్ అండ్ జర్నలిస్ట్ ఆల్సో 12.73% ఆ పీరియడ్లో ఉంటే మన్మోహన్ సింగ్ గారి పీరియడ్లో మోడీ గారి పీరియడ్లో తలసరి ఆదాయం వృద్ధి రేటు 7.1% తగ్గిపోయింది అధ్యక్ష జీడీపీలో అప్పుల శాతం నిన్న మన్మోహన్ సింగ్ గారు మాట్లాడారు పక్క దేశాలను చూసి నేర్చుకోండి అప్పులు చేయకుండి ఆ అర్థవ్యవస్థను అనర్థ వ్యవస్థ చేసిండు మోడీ గారు మాట్లాడారు వారే మాట్లాడారు పార్లమెంట్ లో కానీ అప్పులు చేసిట్ల వారిని మించిన గణలు ఇంకో లేరు అధ్యక్ష జీడీపీలో అప్పుల శాతం మన్మోహన్ సింగ్ గారి పీరియడ్లో 2004 లో యూపీఎం లో యూపీఏ అధికారంలోకి వచ్చినప్పుడు జీడీపీ డెట్ టు జీడీపీ 66.7% ఉండ అధ్యక్ష 66.7% ఇది రేషియో జీడీపీ కి డెట్ రేషియో 66.7% ఉండే మన్మోహన్ సింగ్ పాలన ముగిసేసరికి అది 52% పోయింది అధ్యక్ష అంటే తగ్గిపోయింది దగ్గర దగ్గర 14% తగ్గిపోయింది తగ్గించిన వారు అప్పుల శాతాన్ని తగ్గించారు ఇంత పెద్ద మాటలు మాట్లాడే మోడీ గారి హయాంలో 2014 నుంచి లెక్క చూస్తే ఇప్పటి చూపు లెక్క చూస్తే 52.2% మన్మోహన్ సింగ్ గారు అప్పగించిపోతే మోడీ గారు గణత వహించినటువంటి ప్రభుత్వంలో 56.2% పెరిగింది అధ్యక్ష అప్పులు పెరిగింది మరి ఎక్కడ పోయినట్టు ఎవరి మీద అరుస్తున్నట్టు మోడీ గారు ఆయన మీద ఆయన అరుచుకుంటున్నట్ట ఎవరి మీద ఈ గింకారాలు ఊంకారాలు చేస్తున్నట్టు ఎవరిని నింద చేస్తున్నట్టు ఈ సత్యం ఎవరు చెప్పాలా ఇవన్నీ వాస్తవాలు కాదా అంటే డెట్ టు జీడీపీ మోడీ గారి హయాంలో 4% ఇంక్రీజ్ అయ్యింది ఇది నగ్న సత్యం దీని ఎవరు కాదంట అదే విధంగా క్యాపిటల్ ఫార్మేషన్ అంటే అధ్యక్ష అంటే క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ చేయడం తద్వారా ప్రొడక్టివ్ క్యాపిటల్ ప్రొడక్టివ్ అసెట్స్ క్రియేట్ అయితే దాన్ని క్యాపిటల్ ఫార్మేషన్ అని అంటారు అది మన్మోహన్ సింగ్ గారయంలో 37.5% ఉంటే బడ్జెట్ ఖర్చు చేసే విధానంలో అధ్యక్ష క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ ఎంత అయ్యింది అని అంటారు దీని మీద ఎంత పెట్టుబడి పెడుతుంది నిరంతరంగా పెడుతున్నారా అర్ధవంతంగా పెడుతున్నారా అని చెప్పి మోదీ గారు చాలా చెప్తారు రేవుడి కల్చరు ఈ కల్చరు ఆయన కోట్ల కరెంటనో బియ్యం ఫ్రీ అంటాడు ఎలక్షన్లు వస్తేనే కదా అధ్యక్ష బియ్యం ఫ్రీ అవి దినాలే గుద్దాలి తెల్లారి మళ్ళీ నెత్తి మీద గుద్దాలి ఇది దుకాణం మిగతా వాళ్ళు ఇస్తేనేమో రేవుడి కల్చర్ తాయిలాలు ఇస్తాను అంటాడు అర్థవ్యవస్థను అనర్థంగా మార్చను అంటారు కానీ యాక్చువల్ ఫ్యాక్ట్ ఏంది అధ్యక్ష క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ జరిగింది క్యాపిటల్ ఫార్మేషన్ జరిగింది మన్మోహన్ సింగ్ గారి హయాంలో 37.5% అయితే ప్రస్తుతం మోడీ గారి పరిపాలనలో ఓన్లీ 31% అధ్యక్ష క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ తగ్గింది క్యాపిటల్ ఫార్మేషన్ కూడా తగ్గింది ద్రవ్య లోటు అధ్యక్ష ఫిస్కల్ డెఫిషియన్సీ మన్మోహన్ సింగ్ గారి హయాంలో 4.77% ఉంది 4.77% మోడీ గారి హయాంలో 5.1% పోయింది అధ్యక్ష ఫిస్కల్ డెఫిసిట్ ఆల్సో హస్ ఇంక్రీస్డ్
ड्यूरिंग दि पीरियड आफ् मिस्टर मोडी अदे विधंगा देशानिकि आयु पट्ट अध्यक्ष आधुनिक प्रपंचंलो आधुनिक ग्लोबलो देशाल योक्क पेरुगुदलनु गमनिंचिनट्लयिते अध्ययनं चेसिनट्लयिते कन्ल कट्टिनट्टु मनकु स्पष्टंगा कनबडुतुंदि अध्यक्ष वेदर इट इस द ग्रोथ आफ् चैना इस द ग्रोथ आफ् एनी अदर ग्रोन कंट्री इन द होल वर्ल्ड एक्सपोर्ट्स प्रधानमैनटुवंटि मूल